మీరు దీర్ఘకాలిక సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు వాడుతున్నా ఎన్ని సంవత్సరాలైనా మీరు ఈ సమస్య నుంచి ఇంకా విముక్తి పొందలేదు అనుకుంటున్నారా? ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా కొన్ని వారాలకి లేదా కొన్ని నెలలకి మళ్ళీ ఈ సైనసైటిస్ సమస్య తిరగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పడుతుందా? అలా జరగకుండా ఉండడానికి, పూర్తిగా ఈ సైనసైటిస్ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఏం చేయగలం అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో చివరిలో నేను మీకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు, కొన్ని హోమియోపతి మందులు మీకు ఉపశమనాన్ని కలిగించడానికి నేను మీకు అందిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను డాక్టర్ లక్ష్మీ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి గురువారం 7 గంటలకి నేను మీకు హోమియోపతి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ దీనికి సంబంధించిన వీడియోలు అందజేస్తాను. వాటిని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సైనస్లు అంటే ఏమిటి, అవి మన శరీరానికి ఎందుకు అవసరమో చూద్దాం. సైనస్లు అనేవి 2 జతలుగా ముక్కు చుట్టుతా ఉంటాయన్నమాట. కంటి కింద భాగంలో మాక్సిలరీ సైనసెస్, కంటి పై భాగంలో ఫ్రాంటల్ సైనసెస్, కంటి మధ్య భాగంలో ఎథమాయిడల్ సైనసెస్, కంటి వెనక భాగంలో స్పీనాయిడల్ సైనసెస్ ఉంటాయి. ఈ సైనస్లో గాలి నిండి ఉంటుంది. వీటిల్ని గాలి గదులు అని కూడా అంటారు. ఇవి తల భాగం బరువు తగ్గించడానికి తయారు చేయబడ్డాయి. అలాగే ముఖానికి కానీ తలకు కానీ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు తల లోపల ఉన్న సున్నితమైన భాగాలు ఏవి దెబ్బతినకుండా ఇవి షాక్ అబ్జర్బర్ లాగా కూడా హెల్ప్ చేస్తాయి. సహజంగా ఈ సైనస్లో ఊపిరితిత్తుల్లో ఎలాంటి లైనింగ్ అయితే ఉంటుందో అలాంటి లైనింగ్ ఈ సైనస్లో కూడా ఉంటాయి. ఇవి కొంచెం మ్యూకస్ని సిక్రీట్ చేస్తాయి. మనం పీల్చుకునే గాలి తేమని సరిచేసి ఊపిరితిత్తులను అందించడానికి కూడా ఈ సైనస్లు హెల్ప్ చేస్తాయి. అంటే వేడి గాలి, బాగా చల్లటి గాలి, ఎలాంటి గాలి అయినా మనం తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇది తేమ శాతాన్ని మార్పు చేసి ఊపిరితిత్తులకు అందించడానికి ఈ సైనస్లు హెల్ప్ చేస్తాయి. సైనసైటిస్ అంటే ఈ గాలి గదుల్లో ఉన్న మ్యూకస్ లైనింగ్స్ లో మ్యూకస్ సెక్రెషన్ ఎక్కువగా జరిగి అవి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ ఏదైనా ఈ మ్యూకస్ గదుల్లోకి చేరినప్పుడు ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ కలగడాన్ని సైనసైటిస్ అంటాం. లక్షణాలు ఎలా ఉంటాయి? తలనొప్పి, పంటి నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు నుండి కఫం, తెలుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపచ్చ రంగుల్లో ఫ్లమ్ కారడం, రుచి వాసన తగ్గిపోవడం, కళ్ళు ముక్కు బొగ్గలలో బరువుగా ఉండటం, శ్వాస నుండి నోటి నుండి దుర్వాసన రావటం, రాత్రి సమయంలో దగ్గు, ఒకసారి జ్వరం కూడా ఈ సైనసైటిస్ లో ఉంటుంది. తల భాగం ముందుకు ఉంచినప్పుడు ముఖం మీద చాలా బరువుగా, నొప్పిగా ఉంటుంది. ఏ సైనస్లు అయితే దెబ్బతిన్నాయో, ఇన్ఫెక్షన్కి గురైనాయో ఆ సైనస్ ప్రాంతం విపరీతంగా నొప్పిగా ఉంటుంది. సపోజ్ మాక్సిలరీ సైనసైటిస్ అయితే కంటి కింద భాగంలో ఇందాక మనం చెప్పిన ఈ 2 ప్రదేశాలు పట్టుకున్న తల భాగాన్ని ముందుకు ఉంచిన ఆ ప్రదేశంలో విపరీతంగా నొప్పిగా ఉంటుంది. అదే ఫ్రాంటల్ సైనసైటిస్ ఇన్ఫెక్ట్ అయితే కంటి పైభాగంలో అంటే ఫ్రాంటల్ ఈ నుదురు భాగంలో తల భాగం ముందుకు వచ్చినప్పుడు బరువుగా ఉంటుంది, లేదా మనం ఆ ప్రాంతాన్ని నొక్కినప్పుడు కూడా విపరీతమైన నొప్పిగా ఉంటుంది. అలాగే తల భాగం వెనక్కి ఉంచిన ముక్కు నుండి గొంతులోకి ఏదో ద్రవం లేదా నీరు, కఫం గొంతులోకి కారుతున్నట్టుగా ఉంది. దీన్నే పోస్ట్ నాసల్ డ్రిప్ అని కూడా అంటారు. ఇవే కాక ఆకలి లేకపోవడం, చిరాకు విసుగు ఉండడం, పని మీద శ్రద్ధ లేకపోవడం, చెవిపోటు, చెవి నుంచి నీరు కారడం, వికారం కూడా ఉంటుంది. కారణాలు ఏమిటి? చాలా కారణాలని సైనసైటిస్ కి మనం చెప్పచ్చు. ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగై కారణం అవుతాయి. ఒక్కొక్కసారి ముక్కు లోపల అనాటామికల్ స్ట్రక్చర్స్ అంటే ఆస్టియాన్ ఉంటాయి. ఈ సైనసులు ఒకదానికి ఆస్టియాన్ అద్వం ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. వాటి ద్వారాలు చాలా సన్నగా ఉండడానికి కారణమైనప్పుడు అంటే అది పుట్టుకతోనే వచ్చి ఉండొచ్చు, లేదా డిఎన్ఎస్ డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ వల్ల, దేనివల్ల అయినా కానీ ఆ అనాటామికల్ పార్ట్స్ ఏవైతే స్ట్రక్చర్స్ ఏవైతే నేరో అవుతాయో ఈ మ్యూకస్ సైనస్ల నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్, ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏదైనా లోపలికి వచ్చినప్పుడు ఈ పస్ ఫామ్ అయిపోయి సైనసైటిస్ సమస్య ఎక్కువ అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉన్నా కూడా ఈ సైనసైటిస్ రావచ్చు. వాతావరణంలో జరిగే అకస్మాత్తుక మార్పులు, వివిధ రకాల అలర్జీని కూడా సైనసైటిస్ రావడానికి కారణాలు అవుతాయి. నిర్ధారించడం ఎలా అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తాము? సాధారణంగా సిమ్టమాటిక్ బేస్డ్ లక్షణాలను బట్టి మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రే, పిఎన్ఎస్ లేదా సిటీ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కూడా ఈ సైనసైటిస్ ఎంత తీవ్రంగా ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు. మీకు వీడియో మొదట్లో చెప్పిన భాగం ఏదైతే ఆపరేషన్ చేయించుకున్న సమస్య మళ్లీ మళ్లీ తిరగబడడానికి లేదా దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నా మీకు రిలీఫ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మందులు లేదా ఆపరేషన్ లోపల పేరుకున్న మ్యూకస్ ని లేదా మీరు బాధపడుతున్న లక్షణాల నుంచి మాత్రమే విముక్తి కలిగించగలం. అంతేగాని పూర్తిగా మీ శరీరంలో ఈ సైనసైటిస్ అనే వ్యాధి ఏర్పడడానికి ఉన్న తత్వాన్ని పోగొట్టలేదు. ఆ తత్వాన్ని పోగొట్టడానికి పూర్తిగా మీరు హోమియోపతి వైద్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. సైనసైటిస్ ని పూర్తిగా హోమియోపతి వైద్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. అంటే మళ్ళీ మళ్ళీ ఈ సైనసులు మీరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా హోమియోపతి వైద్యంలో చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్తానన్న కొన్ని చిట్కాల సంగతి చూద్దాం. సైనసైటిస్ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఈ పద్ధతులు పాటించడం ద్వారా ఈ ఫ్లమ్ అనే తత్వం ఎక్కువగా ఏర్పడకుండా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు.
సైనసైటిస్ సమస్యతో బాధపడేవారు ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. వేడిగా లేదా గోరువెచ్చగా ఉండే నీళ్ళని తీసుకోవడం ఇంకా మంచిది. గ్రీన్ టీ, లెమన్ టీ లేదా నిమ్మకాయ తేనె కలిపిన నీళ్లు అవి కూడా కొంచెం గోరువెచ్చగా తీసుకోవడం ఇంకా మంచిది. రోజుకి 2 పూట్ల స్టీమ్ ఇన్హలేషన్ అంటే వేడి నీళ్ళ ఆవిరి పట్టడం ఇంకా మంచిది. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం కానీ విమ్ హాఫ్ మెథడ్ అనే ఒక బ్రీతింగ్ టెక్నిక్ కానీ ఫాలో అవడం వల్ల ఈ సైనసైటిస్ సమస్యని కొంచెం మెరుగుపరచుకోవచ్చు. ఇవి కాక సైనస్ రిన్సింగ్ టెక్నిక్, మనమే సైనసుల్ని క్లీన్ చేసుకో, ఆ సైనసుల్ని క్లీన్ చేసుకోవడం ఎలా అనే వీడియోలు మీకు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. నాకు బాగుండి నచ్చింది అనిపించిన ఒక టెక్నిక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, అదొకసారి చూడండి. ఎలా క్లీన్ చేసుకోవచ్చో క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు హోమియోపతి మందుల గురించి మాట్లాడదాం. మొదటగా కాలిబైక్రోమియం అనే హోమియోపతి మందు. కాలిబైక్రోమియంలో అన్ని సైనస్లు ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. ప్రధానంగా ఇథమోయిడల్ సైనస్ బాగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో కఫం తీగలుగా లేదంటే దారాలుగా ముక్కు నుంచి వెనక భాగంలో గొంతులోకి జారుతున్నట్టుగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న పోస్ట్ నాసల్ డ్రిప్ లాగా ఈ ముక్కు నుండి కారే కఫం ఒక్కొక్కసారి గొంతులోంచి బయటకు తీసినప్పుడు అది కూడా దారాలుగా తీగలుగా ఉంటుంది. అది ఆకుపచ్చ రంగులో కానీ పసుపుపచ్చ రంగులో కానీ చూడడం మనం గమనిస్తూ ఉంటాం. ముఖము లేదా ముక్కు భాగం బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది ఈ కాలిబైక్రోమియంలో. ఇలాంటి సందర్భాల్లో కాలిబైక్రోమియం అనే మందు బాగా పనిచేస్తుంది. తర్వాత హోమియోపతి మందు మెర్క్సాల్. ఈ మెర్క్సాల్ అనే హోమియోపతి మందు ఫ్రాంటల్ సైనసైటిస్ని బాగా ఇండికేట్ చేస్తుంది. ఇందులో కఫం పల్చగా నీరులాగా ఉంటుంది. కొంచెం చల్లగాలి జరిగినా ఈ పేషెంట్కి వెంటనే సైనసైటిస్ ఏర్పడుతుంది. సైనసైటిస్ సమస్య మెర్క్సాల్ పేషెంట్స్లో వారాల తడబడి నెలల తడబడి తగ్గకుండా చాలా క్రానిక్గా ఉంటుంది. అలాగే నాలుక తెలుపు రంగు కోటెడ్గా, తెలుపు రంగు పూత పూసినట్టుగా నాలుక ఉండడం, రాత్రుల పూట ఈ సమస్యలను ఎక్కువగా ఉండటం, సైనసైటిస్ రాత్రిపూట తలనొప్పితో పాటు కలిపి ఉండడం మెర్క్సాల్ యొక్క ప్రధాన ఇండికేషన్. అలాగే మెర్క్సాల్ లక్షణాలుగా కనబడుతూ కుడివైపు మాత్రమే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కనుక మెర్క్ అయోడ్ ఫ్లేవస్ అనే రెమెడీ, లేదా ఎడం వైపు మాత్రమే ఈ లక్షణాలన్నీ ఉంటాయి కనుక మెర్క్ అయోడ్ రూబర్ అనే హోమియోపతి రెమెడీ బాగా పనిచేస్తాయి. ఇంకా మూడో హోమియోపతి మందు బెల్లడోన్. బెల్లడోన్ అనే మందు సైనసైటిస్ జ్వరంతో కలిపి ఉండడం మనం బాగా చూస్తాం. అలాగే మ్యాక్సిలరీ సైనసైటిస్ యొక్క ఇన్ఫెక్షన్ బెల్లడోన్ అని బాగా ఇండికేట్ చేస్తుంది. తల ముందుకు వంచినప్పుడు నొప్పి, తల తిరుగుతున్నట్టు ఉండడం, చెవిలో గుయ్యమని శబ్దాలు ఉండడం, వికారంగా అనిపించడం సైనసైటిస్ కలిగి ఉండడం, ఈ 4 లక్షణాలు ఉంటే గనక బెల్లడోన అనే మందు బాగా పనిచేస్తుంది. అలాగే సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్ ఈ 2 మాత్రమే ఉంటే కాలి అయోడ్ అనే మందు బాగా పనిచేస్తుంది. అలాగే ముక్కు దిబ్బడ, గొరక, సైనసైటిస్ ఈ 3 ఉంటే గనక క్యాలీ సెల్ఫ్ అనే మందు బాగా పనిచేస్తుంది. సైనసైటిస్ నేసల్ పాలిప్స్తో కలిగి ఉన్నప్పుడు ముక్కు వాసన కోల్పోతే గనక లెమ్నా మైనర్ అనే హోమియోపతి మందు పనిచేస్తుంది. సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్, నోటి పూత, ముక్కులో విపరీతమైన మంట ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికి సోరణం అనే హోమియోపతి మందు ఇండికేట్ అవుతుంది. విపరీతమైన తలనొప్పి సైనసైటిస్లో ఉంటే, ముఖం భాగం అంతా ఉబ్బినట్టుగా కనిపిస్తే స్పైజీలి అనే హోమియోపతి మందు వారికి ఇండికేట్ అవుతుంది. ఇక స్టిక్టా పల్మనారిస్ అనే ఒక హోమియోపతి మందులో ఆ వ్యక్తి సైనసైటిస్ సమస్యతో బాధపడుతూ ఎప్పుడూ చీదడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత చీదినా లోపల కఫం అంతా గడ్డగట్టుకుపోయి అంటే పొక్కుల్లా తయారైపోయి ఉంటుంది తప్ప వారు ఎంత ప్రయత్నం చేసినా బయటికి ఎటువంటి ఫ్లమ్ కారదు. వీరిలో సైనసైటిస్తో పాటు అలర్జిక్ రైనైటిస్ కూడా ఉంటుంది. సైనసైటిస్, తలనొప్పి, దానితో పాటు పంటి నొప్పి కూడా ఉన్నప్పుడు తూజ అనే హోమియోపతి మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇక చివరిగా సైలీషియా అనే హోమియోపతి మందు. ఇది అన్ని సైనసుల్ని ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి, అంటే పాన్ సైనసైటిస్ అంటారనమాట. ఎలాంటి సివియర్ క్రానిక్ సైనసైటిస్నైనా సైలీషియా అనే మందు చాలా వరకు ఉపశమనాన్ని ఇవ్వగలదు. నేను చెప్పిన ఈ మందులన్నీ 30 పొటెన్సీలో వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి, ఎంతకాలం వాడుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. వచ్చే వారం ఇంకో ఆరోగ్య సమస్య, దానికి సంబంధించిన హోమియోపతి మందులని మీ ముందుకు తీసుకొస్తాను. మీరు మన ఛానల్ కొత్తవారైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సైనసైటిస్ సమస్యతో ఎవరైనా మీ ఫ్రెండ్స్ బాధపడుతుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.